జిన్నారం కానివ్వండి, గుమ్మడిదల్ కానివ్వండి, బొల్లారం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహేందర్ రెడ్డి అంటే కొంచెం ఆలోచిస్తారు, కానీ రాజు చిచ్చ అంటే టక్కుని గుర్తుపడతారు. అది నాకు మా కొడుకు ఇచ్చిన బిరుదు అనుకోండి. చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, కానీ పెద్దగా సోషల్ మీడియాలో కానివ్వండి, ఛానల్స్ అంటే కొంచెం దూరంగా ఉంటారు. ఎందుకు? చారాన్నిచ్చి రూపాయి ఇచ్చిన చెప్పుకోవడం నాకు అంత నచ్చదు. గెలవక ముందు నాయకుల దగ్గర డబ్బులు ఉండవు, గెలిచిన తర్వాత అవి డబుల్ అవుతాయి అని మా అందరికీ తెలుసు. మీరెందుకు అమ్ముకున్నారు? పులన్ బాలరెడ్డి గారు, ఆయన సంపాదించడు, ఆయన నేర్చుకుని నేను కూడా నేర్చుకుంటుంది, నాకు అలాంటిది చెప్పలేడు. ఆయన బెదిరించారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి సుజాత గారిని ఏకగ్రీవం చేశారనేది ఒక ఆరోపణ. ఆ క్వశ్చనే తప్పు. వర్గపోరు ఉందా, రెండు వర్గాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి మొదటి నుంచి మన అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. ప్రతి స్టేట్లో ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది రాజకీయం అనేది. ఆరో వార్డు కౌన్సిలర్ సుజాత గారా లేకపోతే మహేందర్ రెడ్డి గారు? నేను ఈరోజు పదవి ఉండొచ్చు, మా భార్యకు రావచ్చు, నేను గత 20 సంవత్సరాలు కూడా చేసుకుంటూ వస్తున్నాను కదా. అంటే ఆఫీసర్స్తో పని చేయించుకోలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారా? వాళ్ళు పోరు, పని చేయరు, అది ప్రాబ్లం అవుతుంది. అంతే మేము మాకు చేతగాకనా లేకపోతే మేము చెప్పుకొని చేసుకోలేకనా? మహేందర్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎంత సంపాదించి ఉంటారు పరిశ్రమల వాళ్ళని బెదిరించి? ఏ కంపెనీలోనన్నా మహేందర్ రెడ్డి గారే ఒక కాల గేట్ కాడికి పోయి డోర్ కొట్టినని ఒక్కరితో ప్రూఫ్ చేపియండి, నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను. ఐడియా రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మీకు ఏమి ఇబ్బందిగా అనిపిస్తుందా? అది ఆల్రెడీ రోడ్డు వర్క్ నడుస్తుంది, దానికి మన తప్పు కాదు కదా. 6-7 సంవత్సరాలు పనులు నడుస్తూనే ఉంటే ఆ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి అనేది నా ప్రశ్న. కాంట్రాక్ట్ లేట్ చేసుకుని మేము దాన్ని తిప్పలు వాడి 4 సార్లు ఎంపీ ప్రభాకరణ చేసుకుని చెప్పించుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయింది వర్క్. బాలరెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన మంచి వ్యక్తిత్వం, ఆయన అట్లా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. వేణుపాల్ రెడ్డి గారికి సరైన ప్రాధాన్యం దొరుకుతుంది? అలా అక్కనే చేరిపోయాము. బాలరెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి అసలు పడట్లేదు, ముందు వీళ్ళే సపరేట్ అయిపోయేటట్టున్నారు అని చెప్పి ఒక పుకార్ అయితే ఉంది. ఇది ఏంటంటే మాకు మాకు పడతలేదని అవతల 4 సీట్లు తీసుకుపోనికే తప్పితే వేరేముంది?